Excuse me, madam. Yes. E question papers ni okasari check cheyali. It is tara. Idi check cheyadu edu babu. Em ledu. Ee rojullo college students ki question papers tho paatu answer papers kuda supply chestunnarata. Is it? Yes. What, Mr. Ralsekar? Yes. Yes, madam. Konni chotla guides kuda supply aipothunnayi. Is it? Aa case nu naa chethulato nene pattukunnanu, madam. All right, madam. Everything is okay. అది సరే, మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్లు. అదే ఆఫ్ కోర్స్, మాది పోలీస్ డిపార్ట్మెంట్ కదండి, ఏ పొలిటికల్ మీటింగ్స్ లోనో ఏ ప్రైమ్ మినిస్టర్ పక్కన చూసినొచ్చు. ఆఫ్ కోర్స్, మేబీ మేబీ. చూడండి, మీ ఎగ్జామ్ టైం అవుతుంది. థ్యాంక్ యూ, యూఆర్ రైట్, ఎగ్జామ్ టైం అవుతుంది. హలో మేడం. హలో. హాయ్ మిస్, చాలా పట్టుదలతో ప్రాక్టికల్స్ చేస్తున్నారు, పాస్ అయిపోవాలని. కాక మీలాగా ప్రతి పనిలోనూ ఫెయిల్ అవడం ఫూల్ అవడం నాకు అలవట్లేదు. బై ద వే, నిన్న బాటనీ పేపర్ బాగా రాశారా? బ్రహ్మాండంగా రాశాను, 75కు 75 వస్తాయి. గుడ్. అన్నట్టు స్వపరాగ సంపర్కం గురించి బాగా రాశారా? ఉదాహరణతో సహా డీటెయిల్డ్ గా రాశాను. మరక్కడే పప్పులో కాలేశారు. మిగతా వాళ్ళందరూ పరపరాగ సంపర్కం గురించి రాస్తే మీరు రెచ్చిపోయి స్వపరాగ సంపర్కం గురించి అందులోనూ ఉదాహరణతో సహా పేజీలు పేజీలు రాసేశారు. గుడ్. అందుకు మీ పేపర్ దిద్దే ఆ పెద్ద మనిషి మీకు పెద్ద కోడిగుట్టు, ఐ మీన్ 0 ఇవ్వబోతున్నాడు. అదేమిటి, నాకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కి నేను కరెక్ట్ గానే? మీరు కరెక్ట్ గానే జవాబిచ్చారు మేడం, కాకపోతే ఆ ప్రశ్నాపత్రమే కరెక్ట్ కాదు. కారణం, అది మీకోసం ప్రత్యేకంగా నేను ప్రింట్ చేయించాను. నువ్వు చెప్పేది నిజమా? అంతేకాదు, ఇప్పుడు మీరు శక్తి వంచన లేకుండా చేస్తున్న ఈ ప్రాక్టికల్స్ లో కూడా మీకు వచ్చే మార్కులు 25కు 0. కారణం, అది యాసిడ్ కాదు, స్వచ్ఛమైన మంచినీరు. అది కూడా మన ప్రతిభే. ఇవి నీళ్లు కావు. తగడు బాస్, ఇదిగో బాగా నటించి మంచి పేరు తెచ్చుకో. చూపిస్తాను తడాక. డాక్టర్, ఎలా ఉంది డాక్టర్? ఏమైంది డాక్టర్? అంటే పోయిందమ్మా. ఏం పోయింది? చూపు పోయింది. అది కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ కాకపోవడం వల్ల మొహం మాత్రం కాలిపోకుండా మిగిలింది. అది అదృష్టం చెప్పాలి. అంటే అతనికి ఇంకా చూపొచ్చే మార్గమే లేదా? ఓ 15 రోజుల్లో ఢిల్లీ నుంచి డాక్టర్ ధైర్యం అని ఐ స్పెషలిస్ట్ ఒకతను వస్తున్నాడు. ధైర్యం వస్తే భయం లేదు, అతనికి చూపు వస్తున్న ధైర్యం నాకుందమ్మా. అతను ఒకసారి చూడొచ్చా? వెళ్ళమ్మా, ఆ భాగ్యంలో దాచు. వెళ్ళు. డాక్టర్ గారా, డాక్టర్, ఈ సమయంలో నాకేమనిపిస్తుందో తెలుసా? నా కంటి ముందున్న ఈ నల్లటి కాటుకు లాంటి చీకట్లో ఒకదానికొకటి తేడా తెలియక, తాడుకి పావుకి, పావుకి తాడుకి, లంగాకి లుంగీకి, లుంగీకి లంగాకి, పెసరట్టుకు దోశకు, దోశకు పెసరట్టుకు, చీకటికి వెలుక్కి, వెలుక్కు చీకటికి తేడా తెలియక నా బ్రతుకంతా అతుకుల బతుకై, గతుకులు అతుకై. డాక్టర్, మీరు వెక్కెక్కి ఏడుస్తున్నారు. ఇదేమి డాక్టర్, ఉందా లేదా అన్నట్లుగా ఉందేమిటి మీ నడు? నన్ను మరణించండి. ఇందులో మీ తప్పే ఉందండి. ఆ భగవంతుడు నన్ను చీకట్లో బ్రతకమని నోట్బుక్ లో రాసినట్లుగా నా నుదుటి మీద రాశాడు. విధి బలీయమైంది, ఎవరేం చేయగలరు? ఏది ఏమైనా మీ చూపు పోవడానికి కారణం నేను. నాకు ఏ శిక్ష విధించినా తప్పు లేదు. రేఖ, అలా అనకండి. చూపు పోయినందుకు నేనేమీ బాధపడలేదు. కాకపోతే చూడలేని నన్ను నా కన్నవాళ్ళు చూడటం జరిగితే వాళ్ళు గుండె పగిలి తస్తారు. అలా జరిగిన నాడు నేను గుండె పగిలి తస్తాను. ఈ గుండె పగిలే కార్యక్రమాలు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడే నా గుండె. చూడండి, ఒక 15 రోజుల్లో ఐ స్పెషలిస్ట్ వస్తున్నారట. ఆయన కళ్ళు ఆపరేషన్ చేసి మీకు తప్పకుండా చూపు తెప్పిస్తారు. అంతవరకు నేను ఇంటికి వెళ్ళలేను, ఈ హాస్పిటల్ వాతావరణంలోనూ ఉండలేను. ఇప్పుడు నేను ఎలా? ఇక్కడ నా స్నేహితురాలు ఇల్లు ఒకటి ఉంది, ఆమె ప్రస్తుతం ఊళ్ళో లేదు.
అక్కడ ఉండరు గాని. కానీ రేఖ, ఈ కళ్ళు లేని కబోది ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా ఉండగలడు, ఎలా బ్రతకగలడు, ఎలా జీవించగలడు? గోపి గారు, జరిగిన తప్పుకు కారకురాలి నేను కనుక మీకు చూపొచ్చే వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని భద్రంగా నేను చూసుకుంటాను. రేఖ, నువ్వు నువ్వు ఐఎమ్ సారీ రేఖ, నీ చేతులు అనుకుని అక్కడ చేయి వేశాను. తీరా వేసాక తెలిసింది నేను ఎక్కడ వేశానో. తప్పుగా అనుకోవు కదా? అనుకోండి. రేఖ, నువ్వు నువ్వు నిజంగా దేవతవి, దేవతవి. రండి వెళ్దా. వీళ్ళే సార్ మూడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. వీడు వీళ్ళ లీడర్. ఏమయ్యా పెద్దయినా, ఏమిటి మీకు వచ్చిన బాధ? ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన విధంగా మాకు ఆహార పదార్థాలు ఏమి అందటం లేదండి. మాకు న్యాయం జరగాలని మేము నిరాహార దీక్ష చేస్తున్నాం. భలే వాడివయ్యా, అందుకని అన్నం మీద కూర్చుంటావా? మీ కష్టం సుఖం చూడటానికి కదా నేను ఇక్కడుంది. మీకు న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది. పద రాబోయే అన్ని విషయాలు ఆఫీస్లో మాట్లాడుకుందాం. లే లోపల పద. మీరు మనుషులా పశువులా? ఏంటది రక్తం వచ్చేలా కొడతారా? అనవసరంగా అభండాలు వేయకు. అతను లోపల తీసుకువెళ్ళాం. శాంతంగా జరిగింది ఏమిటి అని ప్రశ్నిస్తున్నాను.